సూర్యకర్ణలో కర్ణుడిగా దుర్యోధనుడిగా రామారావు గారు రెండు పాత్రలు నటించారు. అందులో కర్ణుడు సూతకుల పుత్రుడు తిడుతుంటే దుర్యోధనుడిగా రామారావు గారు మాట్లాడిన డైలాగ్, హితుడా అరగాను ఆశ్చర్యదేవ, ఏమంటివి ఏమంటివి, జాతిని పొందున సూత సూతల కింద నిర్వహత లేదందువా, ఎంత మాట ఎంత మాట, ఇది ఛాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే, కాదు కాకూడదు, ఇది కోపరీక్షయే అందువా, నీ తండ్రి భరద్వాజుని జన్మమెట్టిది, అది దుగుప్సాగరమైన నీ సంభవం ఎట్టిది, మట్టి కుండలములో పుట్టిదివి కదా, నీది ఏ కులము, ఇంత ఏల అశ్వత్థామహుడు కురుకుల వృద్ధుడైన శాంతలవుడు శివ సముద్రుని భార్యకు గంగా గర్భమున జనించలేదా, ఆయనదే కులము, నా నోట చెప్పిన తురిమయ్యా, మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవకీ పుత్రుడు గాడా, అతడు పెండ్లాడినది పంచమజాతీయకు అరుంధతిని కాదా, ఆ అరుంధతీయకు శక్తిని, ఆ శక్తి చందాలంగిరి ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లె పడుచున మత్స్యగంధియకు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు రాజైన మా పిలతల్లి అంబికను, చిన్న పితామహి అంబాలికతో మా పిలతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జరుడని నీతో కీర్పింపబడుతున్న ఈ విదురదేవుని కనలేదా, కాగా నేడు సందర్భావసరమును బట్టి క్షేత్రగత ప్రాధాన్యముతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది, కాగా నేడు కులము కులమని వ్యర్థ ప్రలాభమెందులకు. తర్వాత మైసభలో దుర్యోధనుడిగా రామారావు గారు ఈ విధంగా మాట్లాడతారు, పంచాలి పంచ భక్తుక నీవా నన్ను పరిహసించున్నది, సకల మహీపాల ముకుట మాణిక్య శోభా విరాజితుందైన ఈ రాజను చూసి ఒక్క ఆడది వందకి పరిచారిక పగులబడిన ఊటయ, అది చూచి మేము సఖించుటయా.